కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బిల్లుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని అన్నారు. పాలకుల నిర్ణయాలు ఎప్పుడూ రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ఈ చట్టాల విషయంలో రైతులు రైతు సంఘాల ఏకాభిప్రాయం సాధించాలని కోరారు. కానీ రాజకీయ పార్టీలు రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మేలైన విధానాలను తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు మరింత భారంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం హెడ్వర్క్ నిర్మాణ పనుల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల నుంచి 2,234.28 కోట్ల విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక గత నెల 27న జరిగిన నాబార్డ్ జనరల్ బాడీ సమావేశంలో ఆ మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిధులు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్ర జలశక్తి శాఖకు చేరాయి. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా దీనికోసమే ఇటీవల ప్రత్యేకంగా తెరిచిన ఖాతాలో జమ చేస్తారు.